హలో ఫ్రెండ్స్, నా పేరు అంజయ్య. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. మా ప్రేక్షక దేవుళ్లకు ఈరోజు ఒక మంచి వెంచర్ మీ ముందుకు తెచ్చాను. ఈ వెంచర్ వచ్చేసి మనకు కొంగరకాలంలో ఉంటుంది. ఎగ్జిట్ నంబర్ థర్టీన్ అతి దగ్గర ఉంటుంది. ప్రాజెక్టు డైరెక్టర్ గారు శ్రీ రామగారు మన దగ్గర ఉన్నారు. వారికి అడిగి వారి మాటలతోనే ఈ దీనికి సంబంధించిన డెవలప్స్ ఏంది, దీంట్లో మనకు ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు, అన్ని వారి మాటలు తెలుసుకుందాం. మొదటిసారి మా ఛానల్ చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో వెతికి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. లైక్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో కొంత ఎంకరేజ్మెంట్ చేయవాలి అవుతారు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ఆలస్యం చేయకుండా రాముగారికి అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలకు వెళ్లే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఒక లైక్ చేయండి, చిన్న ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది మనకు. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాము గారు మన దగ్గరకు ఉన్నారు. ఇంతకు ముందు మనము తారామతిపేటలో కూడా తనతో చేశాము. మనము మంచి సేల్స్ వచ్చాయి మనకు, ఎందుకంటే సారు అతి తక్కువ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, మధ్యతరగతి వాళ్ళ గురించి అన్ని కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి మనకు దగ్గర ఉండి మనకు వీడియో చేసుకుంటున్నారు. సార్ నమస్కారం. సార్, మీ నుంచి ఇది మేము సెకండ్ వీడియో. చాలా గర్వంగా ఉంది, ఎందుకంటే మా ప్రేక్షక దేవుళ్లకు చాలా బీద వాళ్ళు ఉంటారు, అందరూ మధ్యతరగతులు ఉంటారు. వాళ్ళ గురించి మీరు వీడియో చేయాలనగానే ఒప్పుకున్నాను. సార్, ఈ వెంచర్ ఎక్కడ ఉంటుంది, ఈ వెంచర్ ఎన్ని ఎకరాలలో ఉంది, దీని హైలైట్స్ ఏంది? మీరు ఇప్పుడు మాకు ఈ డెవలపింగ్ లోనే ఈ వీడియో చేయించుకుంటారు కదా, దీని ఉద్దేశం ఏంది? కొంగరకలాన్ ఉంటుంది, కొంగరకలాన్ నుంచి ఒక జస్ట్ 2 కిలోమీటర్స్ మన సైట్ ఉంటుంది అనమాట. సో మనకు అబద్ధలో టీసెస్ ఆదిబట్ల ఉంటుంది. సో ఆల్మోస్ట్ 20,000 ఎంప్లాయీస్ అక్కడ టీసెస్ ఆదిబట్ల ఉన్నారు. అండ్ మన చుట్టుపక్కల అంతా కూడా విల్లా కమ్యూనిటీ అండి. ఇది మొత్తం టోటల్ 15 ఏకర్స్ ప్రాజెక్ట్ అనమాట. 15 ఎకరాల ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చరికి కాసా ఈ సిటీ అండి. కాసా ఈ సిటీ 15 ఏకర్స్. దీంట్లో ఒక 5 ఎకర్స్ వరకు మనం విల్లాస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ లో విల్లాస్ ప్లాన్ చేస్తాం. మిగతా పది ఎకరాలు ఓపెన్ ప్లాట్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మన ప్రాజెక్ట్ హైలైట్ వచ్చరికి ఇది మనకి ఇళ్ల పక్కనే ఉంటుంది అండి. నార్మల్ గా మనకి హౌసెస్ ఆనుకొని ఉంటుంది అనమాట, మనకి హౌసెస్ ఆనుకొని ఉంటుంది. బేసిక్ గా విల్లా ఓపెన్ ప్లాట్స్ అనేవి ఎలా ఉంటాయంటే కొంచెం సిటీకి దూరంగా ఇన్వెస్ట్మెంట్ గురించి ఉంటుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ కి చాలా బాగుంటుంది, ప్లస్ రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట. సో ఆల్రెడీ మనం విల్లాస్ ప్లాన్ చేస్తాం కాబట్టి ఎవరైతే మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్నారో విదిన్ షార్ట్ టర్మ్ లో లైక్ 2 to 3 ఇయర్స్ లో మనకి మంచి అప్రిషియేషన్ గురించి ఆలోచిస్తారో. సో ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ డిసి లెటర్ వచ్చింది అండ్ రేరా కూడా మనం ప్లాన్ చేస్తాము. అలా రేరా కూడా వస్తుంది అనమాట. సార్ రాము సార్, ఏ ప్రాజెక్ట్ కైనా మెయిన్ లొకేషన్ హైలైట్స్, ఆ లొకేషన్ ను బట్టి మనకు కస్టమర్స్ ఈ లొకేషన్ లో తీసుకుంటే బాగుంటదన్న ఒక సదుద్దేశంతో ఉంటారు. దీన్ని చుట్టుపక్కల మీకు లొకేషన్స్ మా ప్రేక్షకులకు చెప్పండి సార్. షూర్, తప్పకుండా. అండ్ లొకేషన్ పరంగా మనది ది బెస్ట్ లొకేషన్ సంబంధించి ఉందండి. లైక్ ఎగ్జిట్ నెంబర్ 13 అంటేనే మీకు టీసెస్ ఆదిబట్ల మన ఆపోజిట్ లో, మన సైడ్ ఆపోజిట్ లో కనపడుతుంది టీసెస్ ఆదిబట్ల అనమాట. అండ్ మీకు పక్కనే మనకి వండర్లా ఉంటుంది. సో వండర్లా మ్యూజియం పార్క్ ఉంది కదా, మన పక్కనే ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఫ్యాక్స్కన్ కంపెనీ అండి. ఇది జస్ట్ మనకి 3.5 కిలోమీటర్ మనం ఫ్యాక్స్కన్ కంపెనీ అండి. బేసిక్ గా ఏంటంటే ఫ్యాక్స్కన్ కంపెనీ అనేది మనకి ఐఫోన్ ఐప్యాడ్స్ ఉంటాయి కదా, ఐపాడ్స్ అనేవి మ్యానుఫాక్చరింగ్ అనమాట. రీసెంట్ గానే వాళ్ళు $150 బిలియన్ నుంచి ఒక $500 బిలియన్ వరకు ఎక్స్పాన్షన్ చేశారు దేర్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి అక్కడ దగ్గర ఆల్మోస్ట్ ఒక 80,000 to 1,00,000 వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ప్లాన్ చేస్తున్నారు. సో ఆల్రెడీ టీసెస్ లో ఒక 20,000 ఎంప్లాయ్మెంట్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ఈ ప్రాజెక్ట్ హైలైట్ వస్తే, లొకేషన్ హైలైట్ వచ్చేసరికి మనకి చుట్టుపక్కల అంతా కూడా విల్లా కమ్యూనిటీ. సో విల్లాస్ అనేది దగ్గరలో మనకి 3 to 3.5 crores వరకు 2 to 2.5 కిలోమీటర్ మనకి విల్లా అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అనమాట. మనం చెప్పేది ఎందుకంటే నెక్స్ట్ వస్తుంది కాదండి, ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్న గురించి మనం చెప్తున్నాం అనమాట. సో ఇంకొకటి మనకి మెయిన్ హైలైట్ ఏంటంటే నెక్స్ట్ మనకి మహేశం నుంచి కందుకూరు వరకు మెట్రో ఫ్యాంగ్ ప్లాన్ ఉంది కాబట్టి. సో మన పక్కనే కూడా మనకి 3 హైవేస్ కనెక్టెడ్ ఉంటుంది అండి. లైక్ శ్రీశైలం కానివ్వండి, సాగర్ హైవే కానివ్వండి, విజయవాడ హైవే కానివ్వండి, 3 హైవేస్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము దీని
లొకేషన్ పరంగా హైలైట్స్ చూసుకున్నాం కదా, మీరు ఈ ప్రాజెక్ట్ కు ఇమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు ఆ హైలైట్స్ చెప్పండి. అండ్ ప్రాజెక్ట్ పరంగా మొత్తం చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది సార్, మీకు మెయిన్ గా ఇది వచ్చరికి సెక్యూరిటీ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. సో మన బౌండరీస్ పర్ఫెక్ట్ క్లియర్ గా ఉంటాయి అనమాట, మనకి సైట్ ఎక్కడ చెప్పిన క్లియర్ గా ఉంటుంది. అండ్ కమింగ్ టు మన ప్రాజెక్ట్ వచ్చరికి, ప్రాజెక్ట్ నేమ్ వచ్చరికి కాసాయి సిటీ అండి, కాసాయి సిటీ అనమాట. బేసిక్ ఇది ఏంటంటే హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ అండి. హెచ్ఎండి ఆల్రెడీ డిసి లెటర్ వచ్చేసింది మనకి, విత్ ఇన్ ఒక 1 వీక్ లో మనకి ఎల్పి నెంబర్ కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ 5 ఎకర్స్ మనం ఏంటంటే విల్లాస్ ప్లాన్ చేస్తున్నాము, అండ్ రిమైనింగ్ 10 ఎకర్స్ అనేది మనం ఓపెన్ ప్లాట్స్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చరికి దీంట్లో మనకి హెచ్ఎండి పరంగా అన్ని డెవలప్మెంట్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో లైక్ బ్లాక్ టాప్ రోడ్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ హార్వెస్టింగ్, సో వాటర్ ట్యాంక్స్ కానివ్వండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఏంటంటే ఇక్కడ మనం విల్లాస్ కడుతున్నాం కాబట్టి కన్స్ట్రక్షన్ చేస్తాం, కాబట్టి దీంట్లో మనం స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ అది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదైతే మనం ఓట్ చెప్తామో అది 100% మనం విత్ ఇన్ 100% చేస్తాం అనమాట. మీరు ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లు అయితే చాలా చేశారు విన్నాను కూడా నేను, దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు ఫ్లాట్ అంటున్నారు కదా, ఎన్ని స్క్వేర్ నుంచి మనకు అవైలబుల్? ఇది వచ్చరికి మనకి బేసిక్ గా మనం స్టార్టింగ్ నుంచి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫేసింగ్ ఏమి ఉన్నాయి? ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ అనే ఉన్నాయన్నమాట మనకి. సో 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇది స్టార్టింగ్ రేంజ్ లో ఉంది కాబట్టి మనకి ఎవరైతే మన ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనుకుంటారో వాళ్ళకి మంచి ప్లాట్స్ అవైలబిలిటీ దొరుకుతుంది స్టార్ట్ స్టేజ్ లో ఉంది కాబట్టి. మనకి ఏంటంటే వాళ్ళు అనుకున్న ఫేసింగ్ తీసుకోవచ్చు, ఈ పొజిషన్ లో తీసుకుంటే ఏం రేట్ ఇవ్వగలుగుతారు? చుట్టుపక్కల మనకి 30-32,000 అనేది పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సో మనం ఇప్పుడు పెట్టిన కాస్ట్ వచ్చేసరికి 24,500 పర్ స్క్వేర్ యార్డ్ అండి. జస్ట్ ఇప్పుడు డెవలపింగ్ ఈ ఆఫర్ ఎన్ని రోజులు నడుస్తారు? మనకి ఎల్పి నెంబర్ వచ్చి ఒక 15-20 డేస్ వరకు మనం చేస్తాము, తర్వాత మినిమం ఒక 15 వరకు మన ప్రైస్ హ్యాక్ చేద్దామని చెప్పి ప్లాన్ అనమాట. సో మన ఓవరాల్ గా డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి మన ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి ఒక 30,000 వరకు మనం ప్లాన్ చేద్దాం. అంటే ఇప్పుడు తీసుకుంటే 25,000 వస్తుంది, 24,000 పర్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది, పర్ స్క్వేర్ యార్డ్స్ ఈ పొజిషన్ లో తీసుకుంటే. అవును అవును, ఈ అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ గానీ అన్ని క్లియర్ అయిన తర్వాత మినిమం 30 వరకు అవుతుంది. 30 వరకు సార్, ఇప్పుడు ఇది 150 గజాల వరకు మనం తీసుకోవచ్చు కదా, దీనికి లోన్ అప్రూవల్స్ ఉన్నాయి? లోన్ అప్రూవల్ పెట్టామండి మనకి ఐసీసీ బ్యాంక్ నుంచి, బ్యాంక్ నుంచి దీంట్లో ఎలా ఉంది కాబట్టి బ్యాంక్ లోన్ ప్రాబ్లం ఏం లేదండి. లోన్ కూడా మరి ఎంత క్యాష్ కట్టుకోగలిగితే మిగతా ఎంత మనకు లోన్ అప్రూవల్ ప్రొవైడ్ అయితే మనం ఒక 40-50% లోన్ బ్యాంక్ మనం క్యాష్ పే చేసుకుంటే 50% లోన్ ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు విల్లా అన్నారు కదా 5 ఎకరాలలో, ఒక్కొక్క విల్లా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది? సో అది విల్లా అనేది మినిమం 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఇంకా దానికి సంబంధించిన ప్లాన్స్ ఇంకా మనం ఫైనలైజ్ చేయలేదు, అది కూడా 100% ఇంకొక వీడియో ఉంది అయితే డెఫినెట్ గా ఉంది. థ్యాంక్ యూ. మీకు అడిగేది ఏంటంటే నేను ఆ కస్టమర్లు ఏమనుకుంటారంటే 24,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు బుక్ చేసుకుంటే తీసుకున్నారు, ఇంకేమన్నా నెగోషియబుల్ ఎందుకంటే ప్రతి ఒక్కరు మాకు మెసేజ్ రూపంలో కానీ అడుగుతారు సార్ ఏమన్నా నెగోషియబుల్ ఉందా అని. ఎందుకంటే తీసుకునే వాళ్ళకు 4 రూపాయలు తక్కువ రావాలంటుంది, మీకు అమ్మే వాళ్ళకు 4 రూపాయలు ఎక్కువ రావాలంటుంది. ఆ విషయం మనకు క్లియర్ కావాలనే ఉద్దేశంతో అడిగిన నేను. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు రాము గారు అయితే మంచి జెన్యున్ పర్సన్, తనతో ఇప్పటి వరకు 2 వేంచరు చాలా సక్సెస్ఫుల్ గా చేసినాము. వీళ్ళ కూడా మంచి బెస్ట్ మంచి హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళ పైన సారథి నంబర్ స్కోల్ అవుతూ ఉంటుంది, తప్పకుండా తనకే కాంటాక్ట్ అయితే ఫ్రీ విజిటింగ్ కాకుండా మీకు ఇక్కడ దగ్గరకు తీసుకొచ్చి పిన్ టు పిన్ మీకు అన్ని వివరిస్తారు, దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు. ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది, ఈ విషయాన్ని గమనించగలరు. ప్రాజెక్టు డైరెక్టర్ గారిని మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే, లైక్ చేయడం వల్ల మమ్మల్ని ఎంతో కొంత ఎగ్జామ్ చేయగలుగుతారు, ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలు అందజేయ తిరిగి మరకూడదు కలుద్దాం ఫ్రెండ్స్.